నూతన విద్యా విధానం లక్ష్యాలని అధిగమించాలంటే డిజిటల్ విద్యా విధానం ఒకటే మార్గమన్నారు సిఈసి డైరెక్టర్ జగత్ భూషణ్ నడ్డా. 27% ఉన్న విద్యార్థుల జాతీయ సగటు నమోదు నిష్పత్తిని 2035 నాటికి 50% పెంచాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంప్రదాయ విద్యా విధానంలో ఈ లక్ష్యాన్ని చేరుకోలేమని, డిజిటల్ విద్యా విధానంతోనే విద్యార్థుల జాతీయ సగటు నిష్పత్తిని పెంచగలుగుతామని అన్నారు జగత్ భూషణ్ నడ్డా. రేపటి నుంచి 3 రోజుల పాటు ఉస్మానియా యూనివర్సిటీలో ఎడ్యుకేషనల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొననున్నారు జగత్ భూషణ్ నడ్డా. 4వ సిఈసి యూజిసి ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉస్మానియా యూనివర్సిటీలో April 27 నుండి 29 వరకు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించిన జాతీయ కమిటీ సిఈసికి శ్రీ ప్రొఫెసర్ నడ్డా గారికి మా ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం, అది దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక ఫిలిమ్స్ను డాక్యుమెంటరీస్ని వాటిని తీసుకొని అందులో నుండి 16 డాక్యుమెంటరీస్కు రేపు అవార్డు ఇవ్వబోతున్నారు. వాటికి క్యాష్ ప్రైజు ప్లస్ ఫస్ట్ అండ్ సెకండ్ వాటికి ఇవ్వబోతున్నారు. అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా జరగడం అనేటువంటిది నిజంగా శుభపరిణామం. సిఈసి హ్యాస్ బిన్ మేకింగ్ డాక్యుమెంటరీస్ బికాస్ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ అ వే ఆఫ్ లెర్నింగ్. వీ హ్యావ్ 2 ఫిల్మ్ ఫెస్టివల్స్. వన్ ఇస్ ద ఫిల్మ్ ఫెస్టివల్ విచ్ వీ హ్యాడ్ అట్ లేట్లీ మదురై, అండ్ దెన్ వీ హ్యావ్ వీడియో కాంపిటీషన్ ఆల్సో. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 ఫెస్టివల్స్ ఇస్ దట్ ఇన్ డాక్యుమెంటరీస్ ఆర్ షోన్, బట్ దేర్ ఇన్ దాట్ ద బెస్ట్ డాక్యుమెంటరీస్ ఆర్ షోన్ and it is the best documentary which gets an award.